అనపర్తి నియోజకవర్గం కేఆర్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుకలను విద్యార్థులకు పంపిణీ చేశారు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు 3 జతల యూనిఫామ్లు పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ వర్క్బుక్స్ 1 జత బూట్లు 2 జతల సాక్స్లు బెల్ట్ ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ స్కూల్ బ్యాగ్ ఉచితంగా అందిస్తూ కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అనపర్తి మండలం జెడ్పీటీసీ సత్తి గీతావరలక్ష్మి వెంకటరెడ్డి అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి అనపర్తి గ్రామ సర్పంచ్ వారకుమారి జిల్లా అధికార ప్రతినిధి సబ్బళ్ళ కృష్ణారెడ్డి బీసీ బట్టరాజు కార్పొరేషన్ డైరెక్టర్ షణ్ముఖ చిట్టిరాజు అనపర్తి మండలం వైస్ ఎంపీపీ కర్రి యేసుదాసు పొలమూరు గ్రామ ఉప సర్పంచ్ సురారెడ్డి కొప్పవరం గ్రామ సర్పంచ్ కర్రిబుల్లి మోహన్ రెడ్డి ఎంపీటీసీ భీమేష్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మాట్లాడవలసింది ఈ స్కూల్ గురించి మాట్లాడాలి మరి గతంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా తెలుసు ఈ స్కూల్ రావడానికి ముఖ్య కారణం కరిప్పారావు గారి కుటుంబం వారు ముందుకు వచ్చి ఆ రోజుల్లోనే సుమారు 5-6 లక్షలు ఇచ్చి ఈ స్కూల్ నిర్మాణానికి ముందుకు వచ్చారు అంతేకాకుండా చాలా చోట్ల చూస్తుంటాం ఏదైనా స్కూల్ కానీ ఒక కళాశాలకు కానీ పేరుకి డబ్బులు ఇస్తారు వాళ్ళు అమౌంట్ ఇస్తారు వాళ్ళ పేరు మీద అవి ప్రారంభమవుతాయి తర్వాత దాన్ని బాగోగులు ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా పట్టించుకోరు కానీ ఇక్కడ అలా కాదు మరి వీరి కుటుంబం ఇది పేరుకి గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ఒక ప్రైవేట్ స్కూల్ని రన్ చేస్తున్న విధంగానే వారు ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఎర్రబ్బు గారు వారు దీన్ని మరి మానిటర్ చేస్తూ ఎక్కడ విద్యార్థులకు అసౌకర్యం లేకుండా అదేవిధంగా టీచర్స్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవి కూడా చూసుకుంటూ మరి చక్కగా ఈ స్కూల్ రన్ చేస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఇక్కడ ఇంత స్ట్రెంత్ పెరగడానికి అదేవిధంగా ర్యాంకులు బాగా రావడానికి పర్సంటేజ్ ఎక్కువ రావడానికి కారణం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇక విద్యా కానుక విషయానికి వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు అయిన తర్వాత పేరెంట్స్కి తెలుసు గతంలో పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు వాళ్ళకి ఏ రకంగా ఉండేది ఇప్పుడు ఏ రకంగా ఉంటుంది గతంలో ఎప్పుడూ కూడా అమ్మ ఒడి అనే స్కీమ్ కూడా ఎప్పుడూ కూడా లేదు మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా ఎక్కడా లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం చాలామంది పేదవాళ్ళు ఏంటంటే మంచి స్కూల్లో చదవించాలంటే ఫీజులు కట్టాలి ఫీజులు కట్టాలంటే తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కట్టలేక కుటుంబం గడవక చాలామందిని మధ్యలో మానిపించేయడం జరుగుతుంది మానిపించేసి ఇళ్లలో పరిపాటులకో లేదంటే కూలి పనులకో మరి చాలామంది పంపించేయడం జరిగేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎంచేతంటే పిల్లవాడి గురించి లేకపోతే అమ్మాయి గురించి వాళ్ళు ఆలోచించి వాళ్ళ చదువు గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఎంచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటున్నారు వాళ్ళ గురించి అందరికీ కూడా మరి అర్హులు ఎవరైతే ఉన్నారో పేదవారు వారందరికీ కూడా అమ్మఒడి అదేవిధంగా మధ్యాహ్న భోజనం గతానికి ఇప్పటికీ కూడా చూడండి మధ్యాహ్న భోజనం కూడా క్వాలిటీ కూడా ఎంత తేడా ఉందో ప్రతిరోజు కూడా మెనూ ప్రకారంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం తప్పనిసరిగా క్వాలిటీ బాగుండేలా దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మధ్యాహ్న భోజన పథకం అదేవిధంగా మరి కాలేజీలో చదివిన ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం తప్పనిసరిగా క్వాలిటీ బాగుండేలా దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మధ్యాహ్న భోజన పథకం అదేవిధంగా మరి కాలేజీలో చదివే పిల్లలకైతే విద్యా దీవెన విద్యా వసతి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అయితే గతంలో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే కాలేజీల్లో వాళ్ళకి ఎంత ఫీజు అయితే అంత ఫీజు కూడా ప్రభుత్వమే కట్టేసేది తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ మరి అప్పటి ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు నాయుడు గారు అయితే దాన్ని 3వ వంతుకి తగ్గించడం జరిగింది 3వ వంతే ప్రభుత్వం కడితే మిగతా అంతా మీరు కట్టుకోవాలి అనేవారు కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫీజు ఎంత అయితే ఉందో అంతా కూడా విడతల వారీగా కూడా చెల్లించడం అంటే పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర చదువుకుంటున్నారా లేదా వాళ్ళు శ్రద్ధగా ఉంటున్నారా లేదా అన్న మనం ఇంటి దగ్గర చూసుకోవాల్సిందే తల్లిదండ్రులు తప్పితే చదువు బాధ్యత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఇటు
మూడో తరగతి నుంచి అటు డిగ్రీ వరకు కూడా ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మరి ఈ రకంగా ఇంత ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడా లేదు. గతంలో తర్వాత రాజశేఖర్ గారి టైంకి కూడా తేడా చూస్తే చాలామంది పేదవారు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు అయ్యారు. వాళ్ళందరూ కూడా తెలివైన పిల్లలైనా కూడా అయ్యో మేము డాక్టర్ చదివించుకోండి మేము ఎక్కడ ఇది లేదంటే ఇంజనీరింగ్ చదివించాలంటే మా వాళ్ళు ఎక్కడ అవుతుంది అని మధ్యలోనే చదువులు మానిపించేయడం కానీ లేదంటే మామూలు డిగ్రీకి పంపించేయడం జరిగింది. వాళ్ళు తెలివైన వాళ్ళైనా కూడా చదివించలేకపోయారు. కానీ రాజశేఖర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా పిల్లల్ని మంచి మంచి చదువుల్లోకి చదివించుకుంటూ ఈరోజు చాలామంది పేదరికం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు కూడా అవ్వడం జరిగింది. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి మరింత ముందుకు వెళ్ళి ఈ ఒకటో తరగతి నుంచి కూడా ఈ అమ్మఒడి అనే స్కీమ్ అయ్యి ప్రవేశపెట్టి అదేవిధంగా గతానికి ఇప్పటికీ కూడా చూడండి ఈ కిట్లు ఈ క్వాలిటీలో చాలా తేడా ఉంది. ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టు మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అంతకుముందు 10వ తరగతి లేకపోతే కాలేజీకి వెళ్ళిన పిల్లలకు ఈ క్వాలిటీ పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు అలా కాదు, 1వ తరగతి పిల్లవాడి దగ్గర నుంచి ఈ క్వాలిటీ పుస్తకాలు అదేవిధంగా ఈ బ్యాగులు. ఈ బ్యాగులు మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఇస్తున్నారు కానీ ఈ క్వాలిటీ చూస్తే 2-3 ఏళ్ళ వరకు కూడా ఇవ్వకపోయినా ఈ బ్యాగ్ పనికొస్తుంది అన్నమాట. అంటే అంత మంచి క్వాలిటీ ఇస్తున్నారు. ఏదైనా సరే గవర్నమెంట్ ఇచ్చి ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం గతంలో క్వాలిటీలు అంత బాగుండవు పుస్తకాలు ఇవే కదా. ఏదైనా కూడా మధ్య మధ్యలో అవినీతి దళారీలు అందరూ ఇదవడంతో క్వాలిటీ ఉండవు. కానీ ఇప్పుడు ఆ రకంగా కాదు, మనం ప్రైవేట్గా వెళ్ళి ఏ రకంగా అయితే కొనుక్కుంటామో ఆ క్వాలిటీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.